గారి తోడి దొంగల భరతం పట్టడానికే ఇయాల కాంగ్రెస్ పార్టీ రాజీవ్ రైతు రణబేరిని మోగించింది. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారే స్వయంగా రాష్ట్రాలు తిరిగి రైతులను కలిసి ట్రాక్టర్లను నడిపి రైతుల తరపున రోడ్ల మీద కుస్తీ కొట్లాడుతుంటే శ్రీమతి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ లో గల్లి గల్లి తిరుగుతుంటే రైతులకు అండగా నిలబడడానికి నేను ఒకవేళ రైతుల దగ్గర తిరిగి తెలంగాణ నలుమూలల రైతులతో కలిసి కొట్లాడకపోతే నన్ను ఎవడన్న మనిషి అంటాడా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ యాత్రను అడ్డుకోవాలనుకునే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు నిబంధనల ముసుగులో యాత్రను అడ్డుకోవాలనుకుంటే, ఎట్లయితే సీమాంధ్రులు తెలంగాణ రాకుండా అడ్డుకోవాలనుకుంటే బద్దలు కొట్టి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బిడ్డలు సాధించుకున్నారో, ఈ రైతుల కోసం రాజీవ్ రైతు రణబేరికి వచ్చిన వాళ్ళందరూ కలిసి గ్రామాలకు వెళ్లి గ్రామాలలో చైతన్యం తీసుకొచ్చి ప్రతి యువకుని కదిలించి ఈ యాత్రలను అడ్డుకుంటే బద్దలు కొట్టి గోడల్ని కాదు మీ గుండెల్ని బద్దలు కొట్టి తెలంగాణ రైతాంగం పక్షాన ఇక్కడ ఉండే వాళ్ళు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. సోదరులారా, ఇవాళ ఇంతకుముందే మా రంగన్న చెప్పిండు, ఈ పక్కల్నే ఇవాళ ఇక్కడి భూములు యాచారము కందుకూరు అదేవిధంగా కర్తాలు ఈ ప్రాంతంలో ఉండే మండలాల 20,000 ఎకరాల రైతుల భూములను కేసీఆర్ గారు 14 లక్షలకు 16 లక్షలకు గుంజుకుంటున్నాడు. పచ్చని పంట పొలాలను గుంజుకొని 20,25 లక్షలకు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటున్నాడే. నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నా, ఈ రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం పిల్లనివ్వాలంటే 10 సార్లు ఆలోచన చేసేటోరు. అమ్మ రంగారెడ్డి జిల్లాలోకి ఇస్తే ఎట్టనయా పిల్ల ఎట్లా బతుకుతుంది? కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయడంతో ఆనాడు 100,000 కూడా పలకని భూములు ఇవాళ 1 కోటి రూపాయలకు 10 కోట్లకు 20 కోట్లకు ఈ ప్రాంత భూముల విలువ పెరిగినాక ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆచారం కందుకూరు కర్తాల ప్రాంతంలో ఉండే రైతుల భూముల మీద కన్నుబడ్డది. ఆయన కన్నుబడే ఈ ప్రాంతంలో ఉన్న భూములు తోసుకొని కార్పొరేట్ కంపెనీలకు మనకు అగ్గసక్కువ 16 లక్షలు ఇచ్చి కార్పొరేట్ కంపెనీల కోట్లల్లో అమ్ముకుంటున్నాడు. నేను ఈ ప్రాంత రైతుల తరఫున ఒక డైరెక్ట్గా కేసీఆర్ గారికి ఒక సవాల్ విసిరదలుచుకున్నా. రైతులు అభివృద్ధి కోసం త్యాగం చేయాలంటున్నావు కదా కేసీఆర్, నేను నిన్న ఒక మాట అడుగుతున్నా. నువ్వు ఈ రైతుల భూమి అభివృద్ధి కోసం తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. నిజంగా నువ్వు త్యాగం చేసేవాడివైతే తెలంగాణ కోసం కనీసం ఒక్క అడుగైనా ముందుకేసేవాడివైతే తెలంగాణ రైతుల కోసం గజ్వేల్లో ఉన్న నీ 1000 ఎకరాల ఫామ్ హౌస్ భూమిని 25 లక్షల్లాగా, మా రైతులకు 16 లక్షలు కాదు, నీ 1000 ఎకరాల ఫామ్ హౌస్ ను ఎకరాకు 25 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ప్రాంత రైతుల తరఫున 48 గంటలలో నీ భూమికి ధర చెల్లిస్తా. నువ్వు ముందుకొచ్చి పేద రైతుల కోసం భూమి ఇస్తావా? నీ గజ్వేల్లో నీ ఫామ్ హౌస్ అట్లే ఉండాలి, సిద్దిపేటలో నీ అల్లుడు భూములు ఇట్లనే ఉండాలి, నీ కొడుకు సిరిసిల్లలో కబ్జాలు పెట్టుకోవాలి, మీ ఆ కొడుకేమో జన్వాడల ఫామ్ హౌజులు కట్టుకోవాలి, మీరు 1000 కోట్లు సంపాదించుకోవాలి, పేదోళ్ళ భూములు మాత్రం పల్లి బఠానీలకు గుంజుకుంటావా? నువ్వు నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తెలంగాణ కోసం ప్రాణాలు ఇస్తాను పదే పదే చెప్తుంటావు కదా, నీ ప్రాణాలు వద్దు కేసీఆర్, నీ గజ్వేల్లో ఉన్న ఫామ్ హౌస్ ఇవ్వు, నీ 1000 ఎకరాల భూమికి ఎకరాకు 25 లక్షలు రాక ఈ ప్రాంత రైతుల తరఫున ధరగట్టిస్తా, 48 గంటలలో నీకు సొమ్మిస్తా, నువ్వు భూమి ఇస్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ రైతు అనేవాడు కోట్లు సంపాదించడానికి వ్యవసాయం చేయడు, రైతు అనేవాడు బీరువాళ్ళ బంగారం నింపుకోనిక చేయడు, రైతు అనేవాడు వ్యవసాయం ఆత్మగౌరవం కోసం చేస్తాడు, రైతు అనేవాడు వ్యవసాయం 10 మందికి పట్టాడు అన్నం పెట్టనిక చేస్తాడు, రైతు అనేవాడు గ్రామాలలో తనని నమ్ముకున్న కుమ్మరి కమ్మరి వడ్రంగి సాకలి మంగలి యాదవ గౌడ ముదిరాజు మున్నూరు కాపు దళితులు గిరిజనులు మైనారిటీలు కాపోలందరూ కలిసి బతకాలంటే వ్యవసాయం జాగాలని ఆలి మీద ఉన్న తాలిని కూడా తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తాడు తప్ప లాభం కోసం కాదు. బ్యాంకులో కోట్లున్నాయి చూడరు పిల్లనిచ్చేటప్పుడు, మెడ మీద ఉన్న బంగారం చూడరు, ఊర్లో ఎన్నరకల వ్యవసాయం చేస్తాడు ఎన్ని ఎకరాల భూమి ఉందని చూస్తారు పిల్లనిచ్చేటప్పుడు. అంటే మనిషి యొక్క ఆత్మ గౌరవం
భూమి మీద ఆధారపడి ఉన్నది, ఊరు మీద ఆధారపడి ఉన్నది. ఇవాళ ఊర్లలో ఉన్న భూముల మీద మీరు కన్నులేసి కొల్లగొడుతుంటే సొంత భూములలో కష్టపడి భార్య బిడ్డలు కుటుంబంతో సహా వ్యవసాయంకి వెళ్లి రాత్రి పగళ్లు కష్టపడి పండించిన పంటను ఇవాళ బహుళ జాతి కంపెనీలకు అగ్గు తగ్గుకు అమ్ముకుంటే రెండేళ్లు మూడేళ్లలోనే ఆ భూమికి యజమానులు కంపెనీలో అవుతారు తప్ప భూమిని నమ్ముకున్న రైతులు కారు. ఇవాళ ఎవడైనా ఎంత మామూలు చేతగానోడైనా తన కన్న తల్లి మీద ఎవడన్నా కన్నేసిందంటే పక్కనున్న గొడ్డలు అందుకొని అడ్డంగా నరుకుతాడు. అట్లాంటి కన్న తల్లి లాంటి భూమి మీద కన్నేసి పరోక్షంగా ఈ దేశంలో ఉండే కోట్లాది ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలకు కొల్లగొట్టి పెట్టడానికి ఇవాళ గుజరాత్ నుంచి బయలుదేరిన ఇద్దరు బీరగాళ్ళు, గుజరాత్ నుంచి వచ్చిన ఇంకో ఇద్దరు దళారులకు ఈ దేశాన్ని కట్టబెడుతున్నారు. బీరగాళ్ళు అంటే ఎవరో కాదు నరేంద్ర మోడీ, అమిత్ షా. దళారులు అంటే ఎవరో కాదు అదానీ, అంబానీ. ఈ దుష్ట చతుస్థయం కలిసి మన భూముల్లో మన యజమానులుగా ఆత్మగౌరవంతో బతకాల్సిన మనల్ని మన భూముల్లోనే బానిసలుగా మన రక్తాన్ని చెమటగా మారించి పండించిన పంటను ఆటానకో చారానకో కొనుక్కొని మళ్లీ శాశ్వతంగా తెల్లదొరల కాలంలో ఎట్లయితే బానిసలుగా బతికినమో ఇవాళ మన భూములల్లా మనల్ని బానిసలుగా మార్చడానికే ఈ చట్టాలను తీసుకొచ్చండి. మరి ఇవాళ ఇక్కడ ఉన్న అందరు నేను అడుగుతున్నా, వ్యవసాయం మీద ఆధారపడ్డోళ్ళు చాలా మంది, కొంతమంది డాక్టర్లు లాయర్లు మన ఐటీ కంపెనీల వాళ్ళు వచ్చారు నన్ను కలవడానికి, సార్ నీకు మద్దతు అని. మీకేం సంబంధమయ్యా ఈ రైతులదన్నా అంటే వాళ్ళు ఒక మాట చెప్పారు, మంచి మాట చెప్పారు. సార్ మేము ఐటీ నిపుణులు ఉండొచ్చు, లేకపోతే లాయర్లు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, సైంటిస్టులు ఉండొచ్చు, ఇంజనీర్లు ఉండొచ్చు, కానీ మేము ఇవాళ ఈ స్థాయికి వచ్చినాము, ఇవాళ మాకు గౌరవం దక్కిందంటే మా అమ్మ నాయనలు భూమి నమ్ముకొని వ్యవసాయం చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టి మమ్మల్ని చదివించి భుజాల మీద మోస్తే మేము ఈ స్థాయికి వచ్చినాం. మేము రైతు బిడ్డలం మొదట, లేక ఐటీ నిపుణులం తర్వాత. కాబట్టి మీరు పిలిపియండి, లాయర్ అయినా ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా సైంటిస్ట్ అయినా ఐటీ నిపుణుడైనా రైతు కోసం ఒక్కడిగే మనం ఒక్కరోజు సమయం కేటాయించమని చెప్పి నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ఒక్క మనిషి, రాకేష్ తికాయత్, అతను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు, కేంద్ర మంత్రి కాదు, ఏది కాదు, రైతు కూలీల సంఘాల నాయకుడు, రైతు నాయకుడు. మోడీ గారు 26 జనవరి రోజు కుట్రలు చేసి అక్కడ జరుగుతున్న ట్రాక్టర్ల ర్యాలీని దారి మళ్లించి ఎర్రకోట మీద జెండా ఎగిరేసిందని అక్రమ కేసులు పెట్టి నిర్బంధాలు చేసి దేశద్రోహ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి రైతు ఉద్యమాలను నీరుగార్చాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక రైతు నాయకుడు కంట తడి పెట్టిండు. ఇవాళ నా జాతి నాకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేసిండు. ఆయన ఒక జాట్ నాయకుడు. ఆయన కంట తడి పెట్టిన 24 గంటలలో సునామీ వచ్చింది ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లో. ఆ సునామీని ఢిల్లీ ముట్టడించింది. ఆ సునామీలో మోడీ, అమిత్ షా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ లక్షలాది మంది కవాతు నొక్కి ఢిల్లీ చుట్టూ పారగాస్తున్నారు. బిడ్డా నువ్వు ఈ చట్టాలు వెనక్కి తీసుకో, లేకపోతే రేపు రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో నీ గోరిగర్తం బిడ్డా మోడీ అని చెప్పి అక్కడ కూర్చున్నారు. నేను ఇవాళ మా వాళ్ళని మా కాపోళ్ళని అడుగుతున్నా, నేను ఇవాళ మీకు చలనం లేదా? మనం వ్యవసాయం భూమిని నమ్ముకున్న వాళ్ళం కాదా? మనం రైతుల బిడ్డలం కాదా? ఇవాళ మన భూమి మీద, మన కన్న తల్లి లాంటి మన గ్రామాల మీద కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పిన నరేంద్ర మోడీ కేసీఆర్ ను కుళ్ళబొడిసి గద్దె దించి అవసరమైతే గద్దె మీద నుంచి గోతిలో పాతైనా ఈ చట్టాలను రద్దు చేసుకోవడానికి మీరు తోడుగా రారా అని నేను అడుగుతున్నా. ఇవాళ నాకేం కష్టం లేదు, నాకేం ఇబ్బంది లేదు. నేను నా కుటుంబం 3 తరాలు తినడానికి ఉంది, కానీ ఇన్నాళ్ళు ఒక జడ్పిటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 2 సార్లుగా, ఎంపీగా మీరు ఆశీర్వదిస్తే, ఈ రైతులు ఓట్లేస్తే, ఈ రైతులు గుండెట్లో పెట్టి చూసుకుంటే, ఈ రైతులు పల్లకీలో మోసి గల్లీ నుంచి ఢిల్లీకి పంపిస్తే నేను ఇంత తోడునైనా. మీ కష్టం వచ్చినప్పుడు మీ కష్టంతో పాలు పంచుకోకుండా మీతో గ్రామాలు తిరగకుండా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో లంబడలతోని, ఆదివాసీలతోని, దళితులతోని, గిరిజనులతోని, మైనారిటీలతోని, బీసీ వర్గాలతోనే కలిసి కదం తొక్కకపోతే నాకెందుకు ఈ జన్మ అని నేను అడుగుతున్నా. అవసరమా ఈ జన్మ? ఈ పేద ప్రజలకు ఉపయోగపడినప్పుడు, ఈ పేదల కోసం కొట్లాడినప్పుడు ఈ పదవి నాకు ఒక అవసరమా? ఈ పదవి నాకు పైసలు సంపాదించుకోనికే కాదు,
దేవుడు అన్నిచ్చిండు, ఇక మిగిలింది కర్తవ్యం. ఆ కర్తవ్యమే ఈ తెలంగాణ రైతాంగం పక్షాన నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ కర్తవ్యమే ఈ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల్ని మోసం చేసి నట్టేట ముంచి నరేంద్ర మోడీ జట్టు కట్టిన కేసీఆర్ ను అక్కడ మోడీ ఇక్కడ కేడీ కలిసి ఈ దేశానికి మొత్తం తెగనమ్మే పని చేసినప్పుడు ఇవాళ కొట్లాడడానికి సిద్ధమైన మన గ్రామంలో ఒక ఆయన చెప్పాడు, సార్ ఢిల్లీలో ఉన్నాడు చాయవాల, గల్లీలో ఉన్నాడు మందువాల, దోనో మిల్కే దేశ్ కు లూటా అని. నిజంగానే నాకు అనిపించింది ఓ చాయవాల ఏ మందువాల, వీళ్ళిద్దరు కలిసి రైతులకు శాశ్వతంగా ఉరితాడు బిగించాలని చూస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఇది 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 ఆరంభం మాత్రమే. ఇవాళ మీ రావిరాలకు వచ్చిన వాళ్ళందరినీ మీడియా మిత్రులు చూసిండ్రు. 2 ఏళ్ల కింద కేసీఆర్ గారు కొంగర కలాం దగ్గర సభ పెట్టిండు, 800 కోట్లు ఖర్చు పెట్టిండు, ఆ సభకు చూసింది కదా. ఆ రోజు ఆ సభకు వచ్చిన వాళ్ళు ఇవాళ ఈ రావిరాలలో ఈ రైతులు వచ్చిన సభ దగ్గర పల్లి బఠానీలు అమ్ముకునేటోళ్ళంత మంది కూడా లేరు. ఇంత ఇన్ని వేల మంది కలం దొక్కిందంటే రూపాయి ఖర్చు పెట్టకుండా ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పటికైనా కేసీఆర్ అర్థం చేసుకోవాలి, నరేంద్ర మోడీ గారి చట్టాలను ఉపసంహరించాలి. ఈ రైతుల పక్షాన నరేంద్ర మోడీ గారిని జట్టు వీడి కేసీఆర్ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే రాష్ట్ర శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలను మేము అమలు చేయం, ఈ చట్టాలను తిరస్కరిస్తున్నామని ఏకగ్రీవ తీర్మానం చేసి తక్షణమే ఢిల్లీకి పంపాలి. నరేంద్ర మోడీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు తెచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోండి. మీరు రైతుల బాగు కోసం, రైతుల అభ్యున్నతి కోసం చట్టాలు తేవాలంటే మీరు ప్రతిపాదిత చట్టాలను నమూనాలను గ్రామ సభలకు పంపండి, గ్రామాలలో గ్రామ సభ ఏర్పాటు చేయండి, రైతు వేదికలలో మీటింగ్ పెట్టండి, రైతు వేదికలలో చట్టాల్లో ఉన్న రైతులకు మేలు జరిగే అంశాలను రైతులకు వివరించండి. ఈ దేశం మొత్తం మీద గ్రామ సభల తీర్మానమైన తర్వాత రైతులకు అనుకూలమైన చట్టాలను తీసుకురావాల్సిందిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి అందరూ మీరందరూ ఆమోదించినట్టేనా? ఈ చట్టాలను నరేంద్ర మోడీ వెనక్కి తీసుకోవాలనేది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆమోదించినట్టేనా? ఆమోదించిన వాళ్ళందరూ చేయి పైకెత్తండి. ఒక్క చేయి నోళ్ళు ఒక్క చేయి, లేకపోతే 2 నోళ్ళు 2. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, ఈ 10 రోజులు అండగా నిలబడి ఈ పాదయాత్రను దిగ్విజయం చేసిన మీ అందరినీ గుండెల్లో పెట్టి గుర్తుపెట్టుకుంటా, ఆశీర్వదించనికి వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుంటా, తొందరలోనే ఇంతకుముందు చాలా మంది మిత్రులు చెప్పారు తెలంగాణ నలుమూలల పాదయాత్ర చేయాలని. తప్పకుండా మీ మనసులో ఉన్న మాట నాకు గుర్తుంది, మొత్తం తెలంగాణ నలుమూలల ఏఐసీసీ దగ్గర పర్మిషన్ తీసుకుంటా సునామీలా తెలంగాణ మొత్తం తిరుగుతా, ఉప్పెన సృష్టిస్తా. ఉప్పెనలో కాంగ్రెస్ పార్టీ సృష్టించబోయే ఉప్పెనలో కేసీఆర్ ను కమ్ముతా, కేసీఆర్ ను గద్దె దించుతా. తప్పకుండా తెలంగాణ నలుమూలల పాదయాత్ర ఉంటుంది, ఏఐసీసీ ఆదేశాల మేరకు రూట్ మ్యాప్ ఉంటుంది. తప్పకుండా అనుమతి తీసుకొని మీ మనసులో ఉన్న బలమైన ఆకాంక్షను రైతుల పక్షాన, తెలంగాణ బిడ్డల పక్షాన, అమరవీరుల పక్షాన తప్పకుండా పాదయాత్ర చేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.